తెమేలే రైతున్నారు రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ కూడాను ముందు బతుకమ్మ శుభాకాంక్షలు నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు మీరందరూ ఇట్లా చక్కగా డాన్స్ చేస్తుంటే పాడుతుంటే ఇట్లా బీట్స్ మాకు లేని ఎనర్జీ వస్తుంది కొత్త వయసు వచ్చినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే మాకే సంతోషంగా ఉంది బతుకమ్మలో ఉన్న అందమే అది బతుకమ్మలో ఉన్న గొప్పతనమే అది ఏ ఆ బీట్కి ఆ బతుకమ్మ పాటకి కూర్చోళ్ళరు ఎవరు పాడాల్సిందే డాన్స్ చేయాల్సిందే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ హియర్ టుడే ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ సచ్ ఎ నైస్ అట్మాస్ఫియర్ మరి మంచిగా పాడుతున్నారు డాన్స్ చేస్తున్నారు నేను చూస్తానంటే నన్ను మాట్లాడమంటున్నారు మాట్లాడేది ఏముంది మిమ్మల్ని అందరిని అట్లా చూస్తే కన్నుల పండుగ ఉంది నిజంగా మళ్ళీ అందరికీ ఒకసారి బాగా చదువుకోండి నాన్న మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం చాలా చాలా కోల్పోయినాము ఎస్పెషల్లీ ఎక్కువ మనకి నష్టపోయిన రంగం ఏంటిది అని అంటే ఎడ్యుకేషన్ ఆన్లైన్లో చదువుకుంటున్నాం అంటున్నారు చదువుకుంటున్నాం కానీ క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు మన లెక్చరర్ మాట్లాడుతున్నప్పుడు ఏదైతే ఇంటరాక్షన్ ఉంటుందో ఏదైతే ఎక్కువ మనం గ్రాస్ప్ చేయగలమో స్క్రీన్ మీద ఎంత క్విక్గా వస్తుందో అంత క్విక్గా కూడా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది మేబీ అసలు ఏమీ లేకపోవడం కన్నా కనీసం ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాం అది పర్వాలేదు కానీ అట్ ద సేమ్ టైం మనం అందరం ఈ బతుకమ్మను మనం వేడుకున్నాం ఈ దసరా తర్వాత మనకి ఈ కరోనా తలకాయ నొప్పి పోయి మనం అందరం మళ్ళీ క్లాస్ రూమ్లోకి వచ్చినాయి చక్కగా టీచర్లు చెప్తుంటే ప్రిన్సిపాల్ చెప్తుంటే ప్రొఫెసర్స్ చెప్తుంటే లైబ్రరీలో కూర్చుని చదువుకుంటూ చక్కగా మళ్ళీ అందరం కలిసి మెలిసి మళ్ళీ మనం విద్యారంగాన్ని మంచిగా మంచి దోవలో మనం మంచి విద్యార్జనం చేద్దాం చివరిగా ఒక మాట మాట్లాడతా మంచిగా డాన్స్ చేసిన టైంలో టక్కున బీట్ ఆపేసిండ్రు కదా అవును చదువు చాలా చాలా అవసరం చదువు ఉంటే చాలా సమస్యలకి అనేక సమస్యలకి సమాధానం చెప్తుంది చదువు దానికి ఒక్కటే నిదాహరణ ఒక్క ఉదాహరణ చెప్తాను ఒక చిన్న పల్లెటూరు నుంచి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ నేను ఎవరి బిడ్డనో చెప్పారు మన తెలంగాణ ముదుబిడ్డ తెలంగాణ గర్వంగా చెప్పుకునే మన మాజీ ప్రధాని పూర్వ ప్రధాని గారి శ్రీ పివి నరసింహారావు గారి ఎక్కడి నుంచి వచ్చారు ఈ పక్కనే ఉన్న వరంగల్ దగ్గర ఉన్న చిన్న కుగ్రామం నుంచి చదువు వల్లనే విద్వత్తు వల్లనే తను ఒక ప్రధాని ఇంత వంచబడేవాళ్ళం ఏంటి ఇదేం పాటలు పాడుతున్నారు వీళ్ళు అన్నట్టుగా కొంత తక్కువగా చూసేవాళ్ళు నిజం చెప్పాలంటే కానీ గ్రామాల్లో బాగా ఆడేవాళ్ళు ఊళ్ళల్లో ఈ 9 రోజులు మా సద్దుల బతుకమ్మ దాకా చాలా బాగా ఆడుకునేవాళ్ళు అదొక తీరు కానీ ఊళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు ఇంక్లూడింగ్ ముస్లిం ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడాను దసరా వేడుకల్లో మాత్రం కలిసేవాళ్ళు కానీ ఇంత గొప్పగా ధైర్యంగా మాత్రం చేసుకునేవాళ్ళు కాదు ఇది నిజం థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ Oh,